సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేం సర్టిఫికేట్లు కావాలి, అదేవిధంగా ఏ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, మొబైల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్టిఫికెట్లు అనేవి స్కానింగ్లో 1 MB జేపీజీలో మొబైల్లో ఏ విధంగా స్కాన్ చేయాలనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేసిన తర్వాత మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ గ్రామ వాలంటీర్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, గ్రీన్ కలర్లో ఉంది కదా అప్లై అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపించడం జరుగుతుంది. అసలు వయసు అనేది ఎంత ఉండాలి, విద్యార్హతలు ఏంటి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఐక్యూలిక్ టిక్ అని చెప్పేసి ఒక టిక్ ఉంటుంది. ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి ఉంది కదా, ఐ అగ్రీ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మీ ప్రాంతం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మనం గ్రామీణ ప్రాంతం అయితే గ్రామీణ ప్రాంతం, పట్టణం అయితే పట్టణం, గిరిజన ప్రాంతం అయితే గిరిజన ప్రాంతం. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి డిగ్రీ అని చెప్పేసి అడుగుతుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడతో క్లిక్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టెప్ 2 చాలా ఇంపార్టెంట్. మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ అయితే లింకప్ అయి ఉండాలి, లేకపోతే మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని ఆధార్కి లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఆధార్ లేని వారి కోసం మొబైల్ నెంబర్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా మొబైల్ నెంబర్తో ఏ విధంగా లాగిన్ కావాలి, ఓటీపీ ఏ విధంగా రప్పించి నెక్స్ట్ ప్రాసెస్కి అనేది తీసుకువెళ్ళాలనేది చూద్దాం. తర్వాత ఆధార్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఓకే, ఇక్కడ సర్వసాధారణంగా ఆధార్ లేని వారు ఎవరు ఉండరు, ఒకవేళ ఉంటే ఆధార్ నాట్ అవైలబుల్ అని చెప్పేసింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, సెండ్ ఓటీపీ అని ఉంటుంది. ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇక్కడ మీరు ఒక విషయం అది గమనించాలి, మొబైల్ నెంబర్ ద్వారా అప్లై చేసేవాళ్ళు మొబైల్ నెంబర్ ద్వారా వెరిఫై చేసి ముందుకు ప్రాసెస్ని తీసుకువెళ్ళేవారు. 10 రోజుల్లో ఆధార్ని అయితే జత చేయాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆధార్ ద్వారా చేసే వాళ్ళు అయితే మీ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్స్ నేమ్ అడుగుతుంది, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ అడుగుతుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫై ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు మీ ఫోటో అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయమని చెప్పేసి చూపిస్తున్నారు. ఫోటో అనేది 50 KB ఉండాలి. 50 KB ఏ విధంగా మొబైల్లో స్కాన్ చేయాలనేది ఒకసారి చెప్తాను. మనకి ప్లేస్టోర్లో సిఎస్ ఫోటో స్కానర్ అని చెప్పేసి ఉంటుంది, లేదా ఎంఐ మొబైల్ యూజ్ చేసేవారికి డైరెక్ట్గా ఎంఐ మొబైల్లోనే ఉంటుంది ఫోటో స్కానర్. ఇందులో ఫోటో అనేది స్కాన్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని ఒక స్క్రీన్ షాట్ కొట్టండి, అది జేపీజీలోకి మారిపోతుంది. దాన్ని క్రాప్ చేసినట్లయితే మీరు ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీ. ఇంక నెక్స్ట్ చూడండి, ప్రస్తుత చిరునామా అని చెప్పేసి మనకి ప్రజెంట్ అడ్రస్ అయితే అడుగుతున్నారు స్టెప్ 3. ఇక్కడ మీరు ముందుగా మీ జిల్లాని సెలెక్ట్ చేసుకుంటారు, మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీ మండలం అడుగుతుంది, మీ మండలం సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ వార్డ్ అని చెప్పేసి అడుగుతుంది, ఆ వార్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీ డోర్ నెంబర్ అడుగుతుంది, మీ డోర్ నెంబర్ ఏ విధంగా ఆధార్లో ఉంటే ఆ విధంగా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వీధి, మీ వీధి ఏదైతే ఆ వీధి నేమ్ టైప్ చేస్తారు. పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం, అంటే మనకి మీ ఓటర్ ఐడి కానీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మీకు ఏది ఉంటే అది అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మనకి 1 MB దాకా ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. చాలా ఈజీగా మీరు సిఎస్ ఫోటో స్కానర్ అండ్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫోటోని అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ కొట్టండి, అది జేపీజీలోకి మారిపోతుంది. కొట్టిన తర్వాత దాన్ని నీట్గా క్రాప్ చేసుకుని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మొబైల్లో చేసుకున్న వాళ్ళకి. ఇంకా ఆన్లైన్ కేంద్రాల్లో అయితే వాళ్ళు ఆటోమేటిక్గా స్కాన్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు మొబైల్ నెంబర్ అయితే తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇంకా మీరు డీటెయిల్స్ ఏమైనా తప్పగా ఎంటర్ చేసినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ఎడిట్ అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, ఆ వెరిఫై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి మొబైల్ నెంబర్ అనేది ఆధార్తో లింక్ అప్ అయి ఉండదు. ఖచ్చితంగా ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్ళి ఆధార్ నెంబర్ని మొబైల్ నెంబర్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత గో టు అండ్ కంటిన్యూ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫోర్త్ స్టెప్ అనేది చాలా ఈజీ. మనం ముందుగానే సెలెక్ట్ చేస్తాం కదా, మన దగ్గర ఏమేమి సర్టిఫికెట్లు ఉంటాయి ఆ సర్టిఫికెట్లన్నీ కూడా ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. ఎస్ఎస్సి సెలెక్ట్ చేసిన వారు వాళ్ళకి సంబంధించి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ మనకి 1 MB ఇక్కడ మనకి ఫోటోని అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఇస్తే ఇంటర్మీడియట్కి సంబంధించి సర్టిఫికెట్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా డిగ్రీ అర్హతగా ఇచ్చినట్లయితే డిగ్రీకి సంబంధించి సర్టిఫికెట్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి మీకు అన్నీ కూడా మార్క్స్ మెమో మీద క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. క్లియర్గా మీరు ప్రతిదీ కూడా స్కాన్ చేసుకుని పెట్టుకుని 1 MB మించరాదు, జేపీజీ ఫార్మెట్లో మాత్రమే ఉండాలి. అప్లై అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది, ఖచ్చితంగా అప్లోడ్ మీద క్లిక్ చేస్తూ ఉండాలి. ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ అప్లోడ్ అని చెప్పేసి వస్తుంది, అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఓసీ వాళ్ళు అయితే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎస్ అని చెప్పేసి పెట్టేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఖచ్చితంగా నో అని పెడతారు. నో అని పెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఫర్దర్గా ప్రాసెస్ అనేది ఉంటుంది, దాని గురించి కూడా చూద్దాం. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. నో అని పెట్టినట్లయితే మీ ప్రాసెస్ అనేది ఇక్కడితో ముగుస్తుంది. ఇంక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదైనా పర్వాలేదు, ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. 5 సంవత్సరాల క్రితం ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది కదా, దాన్ని అడుగుతున్నారు. అడిగిన తర్వాత మీ కమ్యూనిటీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్కాన్ చేస్తారు కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే PDF ఫార్మేట్ రూపంలో అప్లోడ్ అయితే చేయకూడదు, JPG రూపంలో మాత్రమే అప్లోడ్ చేయాలి, 1 MB ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 1 MB కన్నా తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకూడదు. ఇంక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఎస్ఎన్ సెలెక్ట్ చేసినట్లయితే మీరు దేనిలో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయి ఉన్నారు, మీకు ఏం లోపం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లియర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి సర్టిఫికెట్ని స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న టిక్ ఉంటుంది, క్లిక్ చేసి అప్లై అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడితో మీ ప్రాసెస్ అయితే ముగియడం జరుగుతుంది, గ్రామ వాలంటీర్కి సంబంధించి అప్లై అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీకు కొద్దిగా టెక్నికల్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు సొంత కంప్యూటర్ ఉంటే సొంత కంప్యూటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. స్కానింగ్ అనేది ఈజీగా మొబైల్లోనే చేసుకోవచ్చు. మనకి సిఎస్ ఫోటో స్కానర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎంఐ మొబైల్లో ఉన్నవారు ఎంఐ మొబైల్లోనే స్కానర్ అనేది ఉంటుంది. ముందుగా సర్టిఫికేట్లను స్కాన్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ కొట్టండి, కొట్టిన తర్వాత దాన్ని క్లియర్గా క్రాప్ చేసుకోండి మొబైల్లో, దానికి రీనేమ్ చేసుకుని క్లియర్గా ఆ సర్టిఫికేట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చాలా మనకి ప్లేస్టోర్లో యాప్స్ అయితే ఉన్నాయి, ఏ విధంగా స్కాన్ చేసుకోనకైనా వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఇంక జిల్లాల వారీగా గ్రామ వాలంటీర్ల ఖాళీలు ఈవెంట్ కూడా మనకి క్లియర్గా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు, దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి శ్రీకాకుళంలో 11,924, విజయనగరంలో 10,012, విశాఖపట్నంలో 12,272, తూర్పుగోదావరిలో 21,600, పశ్చిమ గోదావరిలో వచ్చేసరికి 17,881, కృష్ణాలో 14,000, గుంటూరులో 17,550, అనంతపురంలో 14,007, చిత్తూరులో 15,824, కర్నూలులో 12,045, కడపలో 9,322. మొత్తంగా పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లు మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.